గత 42 రోజులుగా ఆందోళన చేసిన చోటే అంగన్వాడీ కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకున్నారు. అంగన్వాడీల డిమాండ్లకి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమించిన కార్యకర్తలు బుధవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ నందు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. 42 రోజుల ఉద్యమానికి సహకరించిన అన్ని రాజకీయ పక్షాలు, కార్మిక ప్రజా సంఘాలకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 42 రోజుల పాటు సాగింది. 42వ రోజు మరి అనేక దఫాలుగా ముందు చర్చలు జరిపినప్పటికీ మాకు సానుకూల పరిస్థితి లేనందువలన దాన్ని పొడిగించుకుంటూ 42 రోజులు సమరశంఖం ఊదాము. మరి 42వ రోజున మళ్ళీ చర్చలకు పిలిచి మాకు సానుకూలంగా మా యొక్క శాలరీ విషయాన్ని మరి లెటర్ రూపంలో ప్రభుత్వం పెట్టినందుకు మేము దాన్ని అంగీకరించాము. దానికి ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్త జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాజెక్టుల్లో విజయోత్సవం చేసుకున్నారు. అలాగే మచిలీపట్నానికి సంబంధించి ఈ రోజున మరి అందరం కూడా కలిసి విజయోత్సవం చేసుకున్నాము. మరి ఏదో చెప్తున్నట్టుగా దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదన్నట్టుగా ఈ రోజున జిల్లాలో కొన్ని చోట్ల తాళాలు ఇవ్వలేదని చెప్తున్నారు. ఇది పద్ధతి కాదండి. మేము సమ్మెలోకి వెళ్తున్నామని అనేక దఫాలుగా మేము చెప్పినప్పటికీ మా సమస్యలు పరిష్కార కాకపోక మేము సమ్మెలోకి వెళ్ళటం జరిగింది. మరి ఏరియాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కనుక మా యొక్క సమస్యలను తీరిస్తే మేము అంత దూరం వెళ్లాల్సిన పని ఉండేది కాదు. కనుక మీరు తాళాలు ఇచ్చి మాకు సహకరించండి. కొన్ని చోట్ల పగలగొట్టుకోండి అంటున్నారంట, అది కరెక్ట్ కాదండి. మేము గౌరవప్రదంగా సమ్మెలోకి వెళ్ళాము, మళ్ళీ గౌరవప్రదంగా విధుల్లోకి వచ్చాము. కనుక మా యొక్క తాళాలని ఎక్కడన్నా అరకొరగా ఇవ్వకపోతే కనుక రేపు ఉదయం కల్లా ఇవ్వాలని కోరుతున్నాము. లేదనుకుంటే మళ్ళీ మా యొక్క సమస్యను మళ్ళీ మీరు ఉధృతం చెయ్యొద్దండి. దయచేసి సహకరించాలని కోరుతున్నాము. అధికారులకు కానీ మరి జిల్లా అధికారులకు కానీ ఆఫీసులో ఉన్న అధికారులకు కూడా మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.